పన్నెండవ ఏటనే ఫిజిక్స్లో గోల్డ్ మెడల్, 18వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై రాసిన పరిశోధన వ్యాసం ఫిలాసఫికల్ మ్యాగజైన్లో ప్రచురితం. ఇంగ్లాండ్లో పరిశోధనకు వెళ్లాల్సి ఉండగా వైద్య పరీక్షలలో ఓ వైద్యుడు ఆయన ఇంగ్లాండ్ వాతావరణానికి సరిపోడు అని చెప్పిన ఆ డాక్టర్కు తాను ఎంతగానో రుణపడి ఉన్నాను అని ప్రకటించిన వ్యక్తి సర్ సివి రామన్. తల్లి పార్వతీ అమ్మాలకు సంగీతంలో అభిరుచి ఉండడంతో రామన్ తొలి ప్రయోగాలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీత వాయిద్యాలపైనే సాగాయి. విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి, ఇవి విజ్ఞాన శాస్త్ర సాగరాన్ని మదింపచేస్తాయి అన్న సివి రామన్ మాటలు నేటికీ ఆలోచింపజేసేవే. సర్ సివి రామన్ గారి గౌరవార్థం రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజున జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం మనం.